హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్న వారితో మాట్లాడుతూ, నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత చాలా మంది ఆయనకు సింపతి వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు సీ ఓటర్స్ అని చెప్పేసి ఒక సర్వే నిర్వహించింది, ఆ సర్వేలో ఏం తెలియదు, ఇంతకీ సింపతి వస్తుందా రావట్లేదా, వాళ్ళు ఏం చెప్పారు సార్? సీ ఓటర్ సర్వే అనే సీ ఓటర్ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఇది ఒక రకంగా ఫ్లాష్ సర్వే అని చెప్పచ్చు, అంటే టైం లేదు కదా, సో ఫ్లాష్ సర్వే చేసింది. దీన్ని ఐఏఎన్ఎస్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఆ సర్వే వివరాలు. సరే, ఆ సర్వే వివరాలు ఏంటంటే, ఏ పార్టీలో ఉన్న సభ్యులు దీని అభిప్రాయం, అంటే బీజేపీలో ఉన్న వాళ్ళ అభిప్రాయం ఏంటి, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ అభిప్రాయం ఏంటి, వైసీపీలో ఇతరులు అంటే కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం, ఇవన్నీ ఇట్లా ఒక డివైడ్ చేసి పెట్టారు. ఓవరాల్గా 53% ప్రజలు సింపతి వస్తుంది అని నమ్ముతున్నారు, సింపథెటిక్గా ఉన్నారు. తెలుగుదేశం నుంచి అయితే 83% ఉన్నారు. ఇక వైసీపీ నుంచి కూడా దాదాపు 64% సిబిఎన్కి అంటే చంద్రబాబు నాయుడు గారికి సింపతి వస్తుందని నమ్ముతున్నారు అని దీంట్లో చెప్పారు. అట్లాగే వైసీపీ ఓడిపోయే అవకాశాలు నెక్స్ట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈ పొత్తు ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ బలంగా పడుతుంది అనేది కూడా సీ ఓటర్ సర్వే చెప్పిందని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక అంటే ప్రాబ్లం ఏంటంటే, ఈ సీ ఓటర్ మామూలుగా సర్వే అంటే ఏమనుకుంటాం మనం, కనీసం 100,000 మందినో లేదా 20,000 మందినన్నా అనుకుంటాం. కానీ ఈ సర్వేలో పాల్గొనేది ఎంతమంది తెలుసా? 1800 మంది, 1800 మంది. సో 1800 మందిని సర్వే చేసేసి 53 మందిలో సింపతి ఉందని ఎలా చెప్తాం? ఇది రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్ కాదు ఏ రకంగానూ. కానీ ఏంటంటే, ఇవాళ ఎత్తులు పై ఎత్తులు జరుగుతున్నాయి. ఒక పక్క వైసీపీ ఏమో చంద్రబాబు నాయుడిని జైల్లో ఎక్కువ కాలం పెట్టి దాని తర్వాత లొకేషన్ కూడా పెడితే తెలుగుదేశానికి నాయకత్వంలో ఏమి ప్రాబ్లం వస్తుంది, ఓన్లీ ఇంకా వాళ్ళకున్న ఆప్షన్లు బాలకృష్ణ బ్రాహ్మణి, వాళ్ళిద్దరికి కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. బాలకృష్ణ నెగిటివ్ తప్ప పాజిటివ్ కాదు. బ్రాహ్మణి వస్తే ఆమెకి ఇప్పటికిప్పుడు నాయకత్వంతోనూ క్యాడర్తో కానీ అనుబంధం రావడానికి టైం పడుతుంది, ఆమె ఇప్పటికిప్పుడు నాయకత్వానికి అంగీకరించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని వీళ్ళిద్దరిని లోపలేసి మ్యాక్సిమం ఎక్కువ రోజుల్ని జైల్లోనే పెట్టాలనే స్ట్రాటజీ ఉంది. అంటే కక్ష సాధింపు కంటే కూడా రాజకీయ ప్రయోజనాలు ప్రధానంగా అనిపిస్తాయి. కక్షాధింపు కూడా ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే జగన్ని అప్పుడు కాంగ్రెస్ అరెస్ట్ చేయడంతో ఈ కక్ష రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో మొదలైనని చెప్పచ్చు. నిజానికి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కాంగ్రెస్కి, కానీ వాళ్ళు కావాలని ఏంటంటే తమ మాటను ధిక్కరించి తను ఓదార్పేత్రకి వెళ్ళాడు అని చెప్పి అతని మీద క్విడ్ ప్రో కో కేసులు పెట్టి అతన్ని జైల్లో వేసి 16 నెలలు ఉంచారు. ఆ సమయంలో చంద్రబాబు సైలెంట్గా ఉన్నా కూడా ఏమయ్యేది కాదు. కానీ చంద్రబాబు ఏం చేశాడు, తను కూడా పార్టీ తరఫున ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు. సో దాంతో జగన్ కక్ష పెట్టుకున్నాడు. రెండోది ఏంటంటే, అప్పుడు కానీ మనం గమనిస్తే సిబిఐ ఏం చేయబోతుంది, ఏం చేసి ఏం ప్రశ్నలు అడిగింది మొత్తం కూడా తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలు ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చేసేవి ముందుగానే, ఆ లీక్ ఉండేది. అంటే ఒక రకంగా ఏంటంటే, జగన్ అరెస్టే కాకుండా జగన్ అరెస్ట్ అయిన తర్వాత కూడా అతని మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రకటించింది, వారు ప్రకటించింది మీడియా కానీ, ఇది 100,000 కోట్లు తిన్నాడు అనే విపరీతం. దాంతో అతను జగన్ సహజంగానే ఎవరైనా కక్ష పెట్టుకుంటారు, తన అధికారంలోకి వచ్చినప్పుడు తన అదే పని చేస్తాడు. ఇక్కడ ఇద్దరిలో ఎవరికి తేడా ఏం లేదు. అప్పుడు చంద్రబాబు జగన్ అరెస్ట్ అవడానికి కారణమయ్యాడు, ఇప్పుడు జగన్ చంద్రబాబును అరెస్ట్ చేశాడు. సో కక్ష స్టార్ట్ అయింది కాంగ్రెస్తో స్టార్ట్ అయింది, దానికి చంద్రబాబు వంతబాడాడు, ఇప్పుడు అదే పని జగన్ చేస్తున్నాడు. రేపు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మేము అదే చేస్తున్నామని ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అదే కదా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే వైసీపీ ఒక్కొక్కటి తాడదీస్తాము, అధికారులు తలలు తీస్తాము, దక్షిణంలో చేసినట్టు వీరభద్రుడు చేసినట్టు తలలు ఎగిరిపోతాయని చెప్తున్నాడు. అంటే వీళ్ళు కూడా మళ్ళీ కక్ష తీర్చుకుంటామని చెప్తున్నప్పుడు జగన్ది కక్ష అని చెప్పే అర్హత వీళ్ళకేముంటుంది? అట్లాగే లోకేష్ నేను రెడ్ బుక్లు అందరు పేర్లు రాసుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఏమిటి, మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వీళ్ళు కూడా ఇదే చేస్తారు. సో ప్రధానంగా ఏంటంటే, మేము కక్ష తీర్చుకోము,
ప్రజల సమస్యలు మాకు ప్రధానం అని ఏ రాజకీయ పార్టీ చెప్పట్లా. ఇక్కడ నుంచి ఇక్కడ వైసీపీ దగ్గర నుంచి ఇక్కడ కేసీఆర్ దగ్గర నుంచి నేషనల్ లెవెల్లో మోడీ వరకు ఇదే పనిచేస్తున్నారు. ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయడం, ప్రతిపక్షాలని నయాన్న భయాన కొనేయచ్చు లేదా బెదిరించవచ్చు. చంద్రబాబు అదే చేశాడు. 67 ఎమ్మెల్యేలు వస్తే ఆయనకి 2014 జగన్కి, అందులో 23 ఎమ్మెల్యేలని కొనాల్సిన అవసరం ఏముంది? తను పైగా 4 మినిస్టర్లు కూడా ఇచ్చాడు. సో ఇలాగ ఏముందంటే ప్రతి పార్టీ కూడా ప్రతిపక్షాలని బతికించి పోరాటం చేయాలనే ఉద్దేశం లేదు ఎవరికి. ప్రతిపక్షాలని నిర్మూలించాలి అన్న ధోరణితోనే ఉంది. ఇక్కడ కేసీఆర్ అంతే, తెలుగుదేశంలో గెలిచిన వాడిని కాంగ్రెస్లో గెలిచిన వాడిని నేను లాగేసుకున్నాడు, ఆయనకు అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నా కూడా. ఎందుకంటే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనే పరిస్థితే ఉంది. ఇలాంటప్పుడు సింపతి అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే నువ్వప్పుడు చేసావు, నిన్ను ఇప్పుడు చేశాడు అన్న ధోరణి జనంలో ఉంటుంది. జనం కూడా ఇవాళ ఏంటంటే ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిందా న్యూస్నో లేకపోతే వాళ్ళ ప్రచారంలో నమ్మట్లేదు. అన్నీ వాళ్ళు మిగతావి కూడా చూస్తున్నాడు. ఎవడు ఒక పేపర్తోనో ఒక టీవీ ఛానల్తోనో సాటిస్ఫై అవ్వరు. ఇవాళ దాన్ని నమ్మేసి ఊరిక ఉండరు. వాళ్ళు వేరే కౌంటర్ ఏమి వచ్చిందో కూడా చూస్తున్నారు. ముందు అసలు ఈ న్యూస్ ఎవరైనా చెప్పారనుకో, ఎక్కడ వచ్చిందంటే ఏ పేపర్లు వచ్చింది ఏ ఛానల్ వచ్చిందని అడుగుతున్నారు. ఫలాన్ ఛానల్ అంటే అది తెలుగుదేశం వాళ్ళదిలే లేదా ఫలాన్ ఛానల్ అంటే అది వైసీపీ వాళ్ళదిలే అంటున్నారు. అంత క్లారిటీగా అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఒక న్యూట్రాలిటీ అనేది లేదు, ఇండిపెండెంట్ జర్నలిజం అనేది అస్సలు లేదు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే సింపతి ఉంటే తెలుగుదేశం శ్రేణుల్లో బలంగా ఉంటుంది, వైసీపీ శ్రేణుల్లో సింపతి ఉండే అవకాశం లేదు. ఇక మిగతా ఒక దాని ఏమంటే స్వింగ్ ఓటర్స్లో ఎంత సింపతి ఉందనేది చెప్పలేము. ఎందుకంటే ఇంకా ఎలక్షన్లు టైం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇమీడియట్గా సింపతి ఉన్నా కూడా తర్వాత కాలంలో అది సస్టైన్ అవుతుందా అనేది సమస్య. ఎందుకంటే మనం గతంలో చూసిన దాన్ని బట్టి సింపతి అనేది పెద్ద ఎలక్షన్లలో రేర్గా మాత్రమే పనిచేస్తుంది. చంద్రబాబు గారి విషయంలోనే 2003 ఆయన మీద అటాక్ జరిగినప్పుడు 2000 ఆయన సింపతి వస్తుందని 6 ముందు ఎలక్షన్లు వెళ్ళాడు. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది, 6 తర్వాత అయితే సింపతి పోతుంది అని చెప్పి ఆయన వెళ్ళారు నిజానికి. కానీ ఏమయ్యాడు? ఓడిపోయాడు. అట్లాగే జగన్ దంతే. జగన్ 2014 ఎందుకు ఓడిపోయాడు? మరి జైలు నుంచి బయటకు వచ్చాడు ఆయన. సింపతి ఉంటే 2014 గెలవాలి కదా. కాబట్టి ఏంటంటే సింపతి ఫ్యాక్టర్ అనేది అసలే ఉండదని కాదు, ఉంటుంది. బట్ అది ఎలక్షన్లో గెలుపుని నియంత్రించే స్థాయిలో ఉంటుందా అనేది చూడాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారిని జైల్లో ఏం వేధించట్లేదు. వాళ్ళే చెప్తున్న ఏకైక సమస్య దోమలు. దోమల సమస్య వల్ల చంద్రబాబును వేధిస్తున్నారని ఎవరు అనుకోరు. కాబట్టి ఆయన్ని ఒక అవినీతి కేసులో పెట్టారు. రెండోది కోర్టు ఆయనకు రిమాండ్ ఇచ్చింది. ఇప్పుడు కానీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో బెయిల్ కానీ రాకపోతే ఆయనకి సింపతి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. లేదు, ఒకవేళ సింపతి ఉందనుకుంటే అది ఎలక్షన్లో కానీ చెప్పలేము. ఇటువంటి సర్వేలు అయితే మాత్రం కరెక్ట్గా రిప్రజెంట్ చేయు. 1,809 మందిని మాట్లాడించి ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 మందిది సర్వే అంటే ఎలా నమ్మాలి? సో ఇదేంటంటే ఒక ప్రచారానికి ఉపయోగపడుతుంది. సింపతి ఉందంట, సింపతి ఉందంట, సింపతి ఉందంట అని అందరినీ నమ్మించడానికి ఉపయోగపడుతుంది. కానీ అందరూ కూడా ఎవడికి వాడు వాడి సింపతి కూడా నేను లేదనుకుంటే నమ్మించడం అంటే అదే కదా. సింపతి ఉందంటే వీడు అనుకుంటాడు, కానీ వీడికి సింపతి ఉందా లేదా తెలియాలి కదా. సో ఈ సింపతి అనేది ఫోర్స్ఫుల్గా రాదు, సహజంగా ఉంటే వస్తుంది. నిజంగా అంత సింపతి ఉంటే ఎందుకు జనాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రాలేదనేది ఒక బిగ్ క్వశ్చన్. లేదా ప్యాసివ్ సింపతి అంటారు. ప్యాసివ్ సింపతి అంటే ఓట్లలో చూపిద్దాము అనేది కూడా ఉండొచ్చు. అది ఉంటే ఎలక్షన్లో కానీ మనకి కరెక్ట్గా అర్థం కాదు. ఏమైనా పెద్ద స్థాయిలో సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.